హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది కుటుంబ సభ్యుల మధ్యన ఎప్పుడు చికాకులు, ఆనందం లేకపోవటం, మొహంలో సంతోషం లేక నవ్వు లేకుండా, ఎంత డబ్బు సంపాదించినా ఎక్కడికెళ్తుందో తెలియకుండా, డబ్బు నిలబడట్లేదు, ఇలాంటివి చికాకులు ఉన్నవాళ్ళు ఎందువల్ల వస్తున్నాయో ఒకసారి మనం చూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకుంటాము, కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న వాటితో కూడా నెగిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. అవి ఎలాంటివి, ఏంటి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, మన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి, మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవమాడాలి, అలా ఉండాలంటే మనం చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తున్నామో అన్నది చూసుకోవాలి. ఆ పొరపాట్లని నేను చెప్తాను, మీరు సరిచేసుకోండి. ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉందో కిచెన్లో ముఖ్యంగా ఉంటాయి. చిన్న చిన్నవి ప్లాస్టిక్ డబ్బాలని, కప్పులని, గాజు గ్లాసులని, స్టీల్ కూడా కొన్ని కొన్నిసార్లు మంచి స్టీల్ లేకపోతే గీతలు పట్టి పగిలినటువంటివి ఉంటాయి. వాటి వల్ల నెగిటివిటీ అనేది తొందరగా ఏర్పడుతుంది. అలాంటి ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటివన్నీ తీసేయాలి. ఎప్పుడు తీయాలి అంటే మంగళవారం కానీ శనివారం కానీ, ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటూ కిచెన్లో ఉన్న ఐటమ్స్ని తీసేయాలి. అలాగే నెక్స్ట్ మన బెడ్రూమ్లో వచ్చిన తర్వాత బెడ్రూమ్లో చిరిగిన దుప్పట్లు కానీ, చిరిగిన బట్టలు కానీ, ఏదైనా కూడా మనం చిరిగింది అస్సలు ఉండకూడదు. ఒక్క వస్తువు కూడా చిరిగినవి ఉండకూడదు. ఎంత పాతవైనా మనం ఐరన్ చేసుకుని వేసుకునే బట్టలు శుభ్రత అనేది ఉండాలి, కానీ చిరుగు మాత్రం ఉండకుండా చూసుకోవాలి. అలాంటివి కర్టెన్స్ కానీ ఏవైనా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ బట్టలకి డబ్బులకి ఏంటి సంబంధం అని అనుకుంటారేమో, కానీ మీరు నేను చెప్పినట్టుగా చేసి చూడండి, మీ ఇంట్లో ఎంత మార్పు వస్తుందో గమనించండి. చిన్న చిన్నవి మనకి మూలక పెట్టి ఉంటాము, అలాంటివి కూడా మనము 2 నెలలుగా ఏది వాడట్లేదో అలాంటి వస్తువుల్ని, మనకి అవసరం లేని వస్తువుల్ని ఎప్పుడు కానీ తీసేస్తూ ఉండాలి. ఎప్పుడు శుభ్రత అనేది పాటించాలి. అలాగే హాల్లోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు ధూపం అనేది వేయాలి. మంచి సువాసన భరితంగా మన ఇల్లు ఉండేట్టుగా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా పెడితే సరిపోతుందా అంటే లేదు. ఆ ఇంట్లో ఉన్న సభ్యులు కూడా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వు ముఖం ఉండాలి. వాళ్ళ మొహం అంతా ఒక్కొక్కరిది చూడండి, మొహంలో చిరునవ్వే ఉండదు. ఎవరైనా పలకరించినా వాళ్ళ మొహంలో నవ్వనేది కనిపించదు. ఎప్పుడు మొహం అనేది ఏదో బాధలో ఉన్నట్టుగా పెట్టుకుంటారు. అలాంటి ఫేస్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ధనం అనేది నిలబడదు. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. చిరునవ్వు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన దగ్గర ధనాకర్షణ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అలాగే ముఖ్యంగా మగవారికి, ఆడవారిని ఎప్పుడు కూడా కన్నీరు పెట్టించకూడదు. ఆడవారు కన్నీరు పెట్టిన చోట లక్ష్మీదేవి నిలబడదు. ఇది ఎప్పటి నుండో పెద్దవాళ్ళు చెప్తున్న సత్యమే. కానీ పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పరు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు భార్య చేతితో మంచినీళ్ళు తాగమని చెబుతారు, కానీ చెయ్యి పట్టుకోమని అప్పటి రోజుల్లో చెప్పి ఉండరు. మీరు ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళి కాని వాళ్ళు అయితే అమ్మ చేతిని స్పర్శించి, అమ్మ అరచేతిని పట్టుకుని బయటికి వెళ్ళండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయితే తన భార్య చేతిని పట్టుకుని వెళ్ళండి. మంచినీళ్ళు తాగిన తర్వాత చెయ్యి పట్టుకొని ఒకసారి స్పర్శించండి. ఆ స్పర్శ వల్ల ఆడవారి అరచేతిలో అమ్మవారు ఉంటారు, సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. అలాగే శుక్రుడు ఉంటారు. శుక్రుడు దేనికి? ధనానికి. ఆడవారి చేతిలో ఎప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి చేతిలో నుండి కూడా మనకు నాణ్యాలు పడుతూ ఉంటాయి కదా, అలాగే ఆడవారి చేతులు ఎప్పుడు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఆడవారి చేతిని పట్టుకుని వాళ్ళ చేతితో ఒక మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళినట్టయితే మీకు ఎలాంటి పనులైనా శుభంగా జరుగుతాయి. క్షేమంగా వెళ్ళి ఎంతో లాభంగా ఇంటికి వస్తారు. ఎలాంటి చికాకులు ఉండకుండా ఉంటారు. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు మీరు పిల్లలకి కానీ భార్యకి కానీ లేక ఇంట్లోకి ఏదైనా
అవసరమైన వస్తువు కానీ ఏదో ఒకటి చేత్తో పట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టండి. అప్పుడు చాలా మంచిది. మీ ఇల్లు ఎప్పుడు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు ఖాళీ చేతులతో అడుగుపెట్టకండి. ఏదో ఒకటి తీసుకురావడం అనేది చేయాలి. ఒకరింటికి వెళ్ళినా ఏదో ఒకటి పండో ఫలమో తీసుకెళ్లడం కూడా అలవాటు చేసుకోవాలి. అలా నిండుదనం అనేది మనము ఇచ్చే దాంట్లోనూ మనం తీసుకునే దాంట్లోనూ ఉంటుంది. నేను చెప్పేది చాలా సింపుల్గా అని మీకు అనిపించవచ్చు, కానీ పాటించి చూడండి, అద్భుతాలు అనేవి మీరే చూస్తారు. ఒక నెల రోజులు పాటించి చూడండి. కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం అనేది ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఏంటి సాధ్యమవుతుందా అంటే, మీరు నవ్వమంటే గట్టిగట్టిగా నవ్వమని కాదు, ఎప్పుడు చిరునవ్వుతో మొహం అనేది ఉండాలి, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు చిరునవ్వు దేనికి సంకేతం అంటే లక్ష్మీ స్వరూపం అని అర్థం. చిరునవ్వు మొహాన్ని నగుమోము అని కూడా కవులు ఎంతోమంది అన్నారు. కాబట్టి మొహం చిరునవ్వుతో ఉన్నప్పుడు అద్భుతంగా ధనలక్ష్మి అమ్మవారు ధనాన్ని కురిపిస్తారు, వర్షంలా కురిపిస్తారు. అలా మన ఇంట్లో ధనానికి ఎలాంటి దానికి ఇబ్బంది లేకుండా ఎప్పుడు నిండుదనంగా ఉండాలి అనుకుంటే మనం చిరునవ్వుతో ఆనందంగా పాజిటివిటీగా ఉండాలి. అలాంటప్పుడు మనకు అన్ని నిండుగా ఉంటాయి, సంపూర్ణంగా మనముంటాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.